కూడా విజయవాడ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు గారు, బీఎస్పీ జనసేన పొత్తు ఏమైందంటారు? బీఎస్పీ జనసేన పొత్తు సామాజిక మార్పు కోసం తీసుకురావడానికి ఉత్తర భారతదేశంలో ఎట్లయితే గతంలో 7 రాష్ట్రాలలో కూడా మరి సీట్లు గెలిచిన సందర్భంలో దక్షిణ భారతదేశంలో కూడా 2004లో విశాఖపట్నం పాడేరు నియోజకవర్గంలో లక్కీరాజారావు గారు గెలవడం జరిగింది మొట్టమొదటి. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సామాజిక స్పృహ కోసం మాయావతి గారిని మరి దేశానికి ఒక లీడర్గా మాయావతి గారు మరి పూలే అంబేద్కర్ భావజాలంతో ఉండాలనే కోరికతోటి బలమైన లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో. అయితే ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూస్తే ఎక్కువ ధన ప్రభావమే కనిపించింది. అక్కడైతే సామాజిక కోణంలో ఉన్న జనసేన బీఎస్పీ కలయిక ద్వారా అక్కడ అధికారాలు కూడా మార్పు చెందబోతున్నాయి. ఇప్పుడు ఈ పూర్తి కౌంటింగ్ అయిన తర్వాత జనసేన బీఎస్పీ కలయికకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి అధికారం రాబోతూ ఉన్నది. అది మనం ఖచ్చితంగా చూడబోతున్నాం జనసేన ప్రభావం ఎంత మేరకు ఉంటుంది. రైట్, అంటే అధికార ప్రభుత్వాన్ని కూల్చడానికి జనసేన పనికి వచ్చింది. కూల్చడానికి అని కాదు, ఇక్కడ మా వాదాన్ని మా బలాన్ని పెంచుకోవడానికి. మా కాంశీరామ్ గారు ఒక మాట చెప్పారు ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్లో మహాగఠబంధన్ ఏర్పాటు చేసినా కూడా ఆశించినటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. మీ భావజాలం అక్కడే సక్సెస్ కానప్పుడు, అక్కడే అందులో ఓ బలమైనటువంటి శక్తితో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడే సక్సెస్ కానప్పుడు ఎలా ఉంటుందంటారు? ముందుగా ఊహించిన పరిణామాలే ఈరోజు వస్తున్నాయి. అక్కడ బెహన్ కుమారి మాయావతి గారు ముందుగానే ఈ భారతదేశంలో బహుజనులు ఏకం కావాలంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరిని ఏకం చేయడం కోసం ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలో ఎవరైనా కలుపుకోపోవడానికి ముందుకొచ్చిన తరుణంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వాళ్ళు కూడా కలుస్తామన్నప్పుడు గతంలో ఒకసారి జరిగిన పరిణామంలో మళ్ళా ఉండకూడదని ఏదైతే కాంగ్రెసు బీజేపీకి మేలు చేస్తుందని చెప్పిందో ఈరోజు అదే పునరావృతం అయిందని మేము భావిస్తున్నాం. రైట్, అజయ్ వర్మ గారు ఏమంటారు? సార్, ఇప్పుడు సోదరుడు బీఎస్పీ ప్రతినిధి చెప్పినట్టు ఇక్కడ బీసీలు దళితులు వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో మైనారిటీ వర్గాలు వాళ్ళకి రాజ్యాధికారం దక్కకపోవటం ఈ 72 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రతిఫలం అందిపుచ్చుకోవటానికోసమే బీఎస్పీ వామపక్షాలు జనసేన కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో మేము కొంతవరకు ఇప్పుడు ఓటింగ్ శాతం చూస్తే విజయం సాధించినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు పంచకుండా మద్యం పంచకుండా ఓన్లీ ప్రజల సేవ చేస్తామని చెప్పుకొని ఈ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. అలాగా ఎంతమంది ఆదరించారనేది మన కౌంటింగ్ పూర్తి అయితే తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎలక్షన్ ముందు ఏదో ఓట్లు కొనడానికే అన్నట్టు మహిళలకి ఆశ చూపి ఏదైతే డబ్బు పంచారో దాంట్లో సక్సెస్ కాలేకపోయారు. అది కూడా ప్రజలు వ్యతిరేకించారంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ప్రత్యక్షంగా ధన రాజకీయం చేసి డబ్బు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చి డబ్బు ప్రధానంగా చూపించి ఎలక్షన్కి వెళ్ళింది. దాంట్లో డబ్బు ప్రభావంతోనే కొంతవరకు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. దాంట్లో ప్రభుత్వ వ్యతిరేక విధానమైన ఓటింగ్ శాతం కూడా కొంత జనసేన కూటమి కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఏం పంచక ఓడిపోతుందంటారా? చెప్ప పంచిందండి. అదే నేను అదే చెప్తున్నా. దానికంటే ప్రజా వ్యతిరేక విధానాలనే ఎక్కువ పరిగణనలోకి తీసుకున్నారు. డబ్బులు పంచిన వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళే గెలవకూడదు కదా. నేను అదే చెప్తా ఉన్నానండి. డబ్బు కంటే డబ్బును కూడా డామినేట్ చేసే విధంగా వాళ్ళ తప్పులు చేశారని చెప్పి ప్రజలు అంగీకరించారు. అంటే రైట్, ఒక్క నిమిషం అండి, ఒక రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లు చెప్పాలి.